దళితులకు చెందిన అసైన్డ్ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎంఆర్పీఎస్ నేత చిన్నోళ్ల అనంతయ్య మాదిగ హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ భూముల పరిరక్షణకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షకై పిలుపునివ్వగా అందులో భాగంగానే షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామలో చెన్నగల్ల శ్రావణ్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ దీక్షలు చేపట్టారు. షాద్నగర్ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల ముందర దీక్ష కొనసాగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేత అనంతయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దళితుడే సీఎం అని, అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని 2014లో మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 3 ఎకరాల భూమి పెంచకపోగా రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ఎకరాల భూముల హామీ నెరవేర్చకుండా దళితుల నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో అసైన్డ్ చట్టం తీసుకొచ్చి భూమి లేని ప్రతి నిరుపేదలకు ఎస్సీ ఎస్టీలకు కార్యక్రమం చేయటం జరిగిందని, ఆ దళితులకు ఉన్నటువంటి భూమిని కేసీఆర్ ప్రభుత్వం శ్మశాన వాటికల పేరుతో డంపింగ్ యార్డ్, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, కరెంట్ సబ్స్టేషన్ల పేరుతోటి దళితుల భూములను స్వాధీనం చేసుకోవటం జరుగుతుందన్నారు.